కనుక మన పరిస్థితులన్నీ మన వాస్తవానికి మనమే కారకులము. ఇలా ఉన్నా గానీ అలా ఉన్నా గానీ, బతుకున్నప్పుడైనా కానీ చనిపోయినప్పుడైనా కానీ, శరీరంలో ఉన్నప్పుడు కానీ శరీరంలో రానప్పుడు కానీ, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. ఏ లోకంలో ఉన్నా మనం, ఏ కాలంలో ఉన్నా, ఇది మనం ఎంత చక్కగా తెలుసుకుంటే జీవితం అంత సరళంగా హాయిగా శాంతంగా తయారవుతుంది. అప్పుడు అప్పుడు అది అర్థవంతంగా తయారవుతుంది, అప్పుడు అది సమర్థవంతంగా తయారవుతుంది, అప్పుడు అది ప్రయోగాత్మకంగా తయారవుతుంది, అప్పుడు అది క్రియేటివ్గా తయారవుతుంది. మరి ఒక అద్భుతమైన వికాసము మనలో కలుగుతుంది సేతు విజ్ఞానం అన్న ఒక గొప్ప సూత్రం వల్ల. ధ్యానయోగం కానీ జ్ఞానయోగం కానీ ఇవన్నీ కూడా సనాతనమైనవి, వాటిని మనం సనూతనంగా చెప్పుకుంటున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ధ్యాన యోగము ఎంత ప్రధాన స్థానాన్ని ఆక్రమించుకుందో, ఈ జ్ఞాన యోగం కూడా అంతే ప్రధాన స్థానాన్ని ఆక్రమించుకుంది. స్వాధ్యాయం అనేక పుస్తకాలు చదవాలి, సేతు పుస్తకాలు అందరూ చదవాలి. మరి నేను కొన్ని వేద పుస్తకాలు చదివి ఉంటాను, వాటన్నింటిలో అగ్రగామైన పుస్తకాలే సేతు పుస్తకాలు. కనుక సేతు విజ్ఞానము ఈ యొక్క ఈ శిక్షణ శిబిరాలులో విస్తారంగా ఈ యొక్క ఉద్ధరేదాత్మనాత్మానం అన్న పాయింట్ అన్న ఆ యొక్క విశేషము, దాని యొక్క విశ్లేషణ మరి మనం ఎన్నో రకాలుగా తెలుసుకుంటాము. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడాను తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, అవుతే బుద్ధుడనే కావాలి, చదివితే సేతు పుస్తకాలే చదవాలి, కడితే పిరమిడ్లే కట్టాలి. మరి అందరూ కూడాను సేతు విజ్ఞానాభిలాషులు, సేతు విజ్ఞానాతురులు, సేతు విజ్ఞాన విశారదులు అవుదురుగాక.